హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆల్ 65 ఎలా చేసుకుందామో చూద్దాము. గలేటెందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. వీటి కోసం కావాల్సినవి 3 పొటాటోస్, గార్లిక్, కొరియాండర్, కర్రీ లీవ్స్. సో పాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలి. కొంచెం జీరా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ తీసుకున్న కర్రీ లీవ్స్ని ఇందులో వేసేస్తున్నాము. అవి కర్రీ లీవ్స్ వేసిన తర్వాత మనం ఏదైనా లిడ్ అడ్డుగా పెట్టుకోవాలి, లేదంటే ఆయిల్ మన మీద పడిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న పొటాటోస్ అనేవి ఇందులో వేసేస్తున్నాము. తర్వాత చాప్ చేసిన గార్లిక్ ఉంది కదా, అది ఇందులో యాడ్ చేస్తున్నాము. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆర్గానిక్ టర్మరిక్ యాడ్ చేస్తున్నాము. ఒకసారి అంతా నీట్గా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని 5 మినిట్స్ కుక్ అవ్వాలి. తర్వాత ఒకసారి మూత తీసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొటాటోల్లో వాటర్ అనేది వెళ్ళిపోయి కుక్ అవుతుంది, అలాగే లాస్ట్లో క్రంచీగా క్రిస్పీగా కూడా వస్తుంది. ఇలా మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుని చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అయిపోయింది. నాన్ స్టిక్ ప్యాన్లో అయితే ఈ ఫ్రై బాగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతికారం, రెడ్ చిల్లీస్, మెంతులు, ధనియాలు డ్రై రోస్ట్ చేసుకుని, మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఇది, ఇది ఇలా చేసి పెట్టుకుని స్టోర్ చేసుకుంటే అన్నిట్లోకి యూజ్ అవుతుంది. సో ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా 2 మినిట్స్ ఇలా ఫ్రై అవ్వాలి. ఇందులో 1/2 కప్ పెరుగు వేస్తున్నాము. మిక్స్ చేసుకోవాలి. కర్డ్లో వాటర్ పోయేంత వరకు మళ్ళీ ఇది ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. ప్రాసెస్ అంతా ఇంకా మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. మనము నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తూ ఉన్నప్పుడైతే వుడెన్ స్టిక్ యూజ్ చేస్తే చాలా మంచిది, ప్యాన్ పాడవకుండా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్గా చెప్తున్నాను. ఇది చూసారు కదా, బాగా వాటర్ అంతా పోయి అంతా విడివిడిగా వచ్చేసింది పొటాటో అంతా. ఇలా ఒకసారి టాస్ చేసేసుకోవాలి. సో ఇది అయిపోయినట్టే అండి, మోస్ట్లీ ఒక 2 మినిట్స్ అలా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాం కదా. సో ఇది కొత్తిమీర లేకుండా ఈ రెసిపీ ఎండ్ కాలేదు. సో కొత్తిమీర యాడ్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా టేస్టీ, ఆలూ 65 రెడీ అయిపోయింది. మీ ఇంట్లో కూడా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.